అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం మండలం మానిరేవు కొండాపురం పంచాయతీ సర్పంచ్ గా ఎన్నికైన త్రివేణిని అభినందిస్తూ మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ్ చౌదరి అభినంద సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ బలోపేతం కావాలంటే ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేయాలని, అటువంటి కార్యకర్తలకు అండగా ఉంటామని ఉన్నం హనుమంతరాయ భరోసా ఇచ్చారు. ఇప్పుడున్న జగన్ ప్రభుత్వంలో తెలుగుదేశం నాయకులను, కార్యకర్తలను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారని, కేసులు బనాయించి ఇరకాటంలో పెడుతున్నారని అన్నారు. ఇప్పటి నుండి నియోజకవర్గంలోని అన్ని పల్లెల్లో తిరుగుతూ అందరిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతామన్నారు. హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడకు వచ్చినటువంటి పెద్దలు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులందరికీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. కొండాపురం గ్రామ పంచాయతీలో మా ఏకగ్రీవానికి కృషి చేసినటువంటి కొండాపురం గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఎక్స్ ఎమ్మెల్యే ఉన్న హనుమంతరావు చౌదరి గారికి, అదేవిధంగా సీనియర్ నాయకులు చోళం మల్లికార్జున గారికి, అదేవిధంగా ఎక్స్ జెడ్పీటీసీ సీనియర్ నాయకులు కర్ణం రామ్మోహన్ చౌదరి గారికి, అదేవిధంగా సీనియర్ నాయకులు శ్రీశంకరప్ప సార్ గారికి, అదేవిధంగా తిప్పేస్వామి గారికి, మండల కన్వీనర్ డికే రామానందన్ గారికి, వివిధ పార్టీ పెద్దలకు, మరియు మండలంలోని అన్ని గ్రామాల నుంచి, అన్ని గ్రామ పంచాయతీల నుంచి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, యువతకు, మా కొండాపురం గ్రామ పంచాయతీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇంతమంది ఇక్కడ ఆత్మీయ సమావేశం కావడానికి ముఖ్య ఉద్దేశం కొండాపురం గ్రామ పంచాయతీని గత ఎన్నికల్లో, స్థానిక ఎన్నికల్లో జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో మా గ్రామ పంచాయతీని, గ్రామ పంచాయతీలోని మేము తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసికట్టుగా ఏకగ్రీవంగా చేసుకోవడంతో మమ్మల్ని అందరినీ అభినందించడానికి, మా గ్రామానికి చేసినటువంటి పార్టీ కుటుంబ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనము మేమంతా ఒకటే నిర్ణయం తీసుకున్నాం. తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీ చాలా అరాచకాలు, దౌర్జన్యాలు ఎన్ని చేసినప్పటికీ కూడా మా కంచుకోటలో జెండా ఎగరనీయకూడదని ఒక ఉద్దేశం నిర్ణయించుకున్నాం. కాబట్టి ఆ రోజు మా రాజకీయ చిత్రవేత్త అయితేనేమి, మా అందరు కలిసికట్టుతో అయితేనేమి, మా పంచాయతీని ఎట్టి పరిస్థితుల్లో, నియోజకవర్గంలో మా జెండా ఎగరేయాలనుకున్నాము. దాన్ని మరీ ముఖ్యంగా స్పెషల్గా ఉండాలనే ఉద్దేశంతో మేము ఏకగ్రీవం చేయడం జరిగింది త్రివేణి గారిని, గుండ్లపల్లి త్రివేణి గారిని. దానికి సహకరించినటువంటి గ్రామ పెద్దలకు, గ్రామంలో ఉన్నటువంటి మరీ ముఖ్యమైన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అదే ఉత్సాహంతో, అదే ఉద్రేకంతో మనమంతా కూడా తెలుగుదేశం పార్టీని పూర్వభవ్యం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు మన కార్యక్రమం చేసినటువంటి నాయకులందరికీ నేను ఒక చిన్న మనవి చేస్తున్నాను. మనము గ్రామాల్లో ఇప్పటి వరకు భయపడుతూ ఏదో వైఎస్ఆర్ వారు అవిపికేస్తారు విపికేస్తారని చాలా రోజులుగా చాలామంది మనల్ని కలవడానికి కూడా, కార్యకర్తలు అయితేనేమి, ప్రజలైతేనేమి, తెలుగుదేశం పార్టీ నాయకులు కలవడానికి కూడా ఇబ్బంది పడే రోజులు గత 2 సంవత్సరాలు గమనించినాము. ఇప్పటి నుంచి అంటే గత 1 నెల 2 నెలల నుంచి గమనిస్తూ వస్తే వైఎస్ఆర్సీపీ దూకుడు కూడా తగ్గింది. వారు వారిపైన వారికే డౌట్.